టెక్స్ టాపిక్ లో ఇన్కమ్ టాక్స్ టాపిక్స్ లో మనకి ఫస్ట్ యూనిట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ ఉంది. సెకండ్ టాపిక్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సో థర్డ్ టాపిక్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండ్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అండ్ ఫోర్త్ యూనిట్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే పెట్టుబడి లాభాలు మరియు ఇతర ఆదాయాలు. ఈ టాపిక్ లోంచి ఒక సమ్ అంటే ఒక ప్రాబ్లం ఒక థియరీ క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే 10 మార్క్స్ లో ఒక ప్రాబ్లము ఒక థియరీ క్వశ్చన్ ఇస్తాడు. సో ఈ ప్రాబ్లమేటిక్ లో సో ఫస్ట్ దీంట్లో ఒకటి క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, మూలధన లాభాలు అంటే ఏంటి. మూలధన లాభాలు అంటే పెట్టుబడి ఆస్తి అంటే ఏంటంటే అసెసి వ్యాపారం లేదా వృత్తితో సంబంధం కలిగి ఉండి లేదా సంబంధం లేకుండా కలిగి ఉండే ఏదైనా ఆస్తిని అంటే అసెస్సి వ్యాపారం లేదా వృత్తితో సంబంధం కలిగి ఉండి లేదా సంబంధం లేకుండా కలిగి ఉండి ఏదైనా ఆస్తిని మనం ఏమంటామంటే పెట్టుబడి ఆస్తి అని చెప్పొచ్చు. అంటే ఏం చెప్పాను ఇక్కడ, ఎస్ఎస్సి అనేది వ్యాపారం లేదా వృత్తిపరంగా కానీ సంబంధం లేకుండా ఎటువంటి ఆస్తిని ఉంటే ఏదైనా ఆస్తి ఉంటే సంబంధం లేకుండా ఉన్న ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని పెట్టుబడి ఆస్తి అని చెప్పొచ్చు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ బై ఎస్ఎస్సి వెదర్ ఆర్ నాట్ కనెక్షన్ విత్ ఈస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఎసెట్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ బై ఎస్ఎస్సి వెదర్ ఆర్ నాట్ కనెక్షన్ విత్ ద ఇస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఎసెట్స్. అలాగే ఎనీ సెక్యూరిటీ హెల్డ్ బై ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్ విచ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ సచ్ సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ కాల్డ్ క్యాపిటల్ ఎసెట్స్. అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఇండియా చట్టం ప్రకారం విదేశీ సంస్థలు పెట్టిన పెట్టుబడి కూడా మనకి ఏమవుద్ది అంటే పెట్టుబడి ఆస్తి అవుద్ది. దీంట్లో మనకి ఈ పెట్టుబడి ఆస్తులు అంటే పెట్టుబడి ఆస్తులు రెండు రకాలు అంటే పెట్టుబడి ఆస్తులు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్స్ ఆర్ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్, సెకండ్ వన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్. స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులు, రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్. సో స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తి అంటే క్యాపిటల్ ఎసెట్స్ హెల్డ్ బై ఆన్ ఎస్ఎస్సి ఫర్ నాట్ మోర్ దాన్ 36 మంత్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్. క్యాపిటల్ ఎసెట్స్ హెల్డ్ బై ఆన్ ఎస్ఎస్సి ఫర్ నాట్ మోర్ దాన్ 36 మంత్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఇట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్. అంటే ఎస్ఎస్సి దగ్గర ఉన్న ఆస్తులు వాటిని బదిలీ తేదీకి ముందు రోజు వరకు అంటే బదిలీ తేదీకి ముందు రోజు వరకు 36 నెలల కంటే తక్కువ కాలం ఉన్నట్లయితే అంటే ఎస్ఎస్సి దగ్గర 30 అంటే ఎప్పుడు అమ్ముతున్నామో అమ్మే తేదీ నాటికి అతని దగ్గర 36 రోజుల కంటే తక్కువ ఉంటే ఆ ఆస్తి ఏమొద్దంటే స్వల్పకాలిక ఆస్తి కింద చెప్పచ్చు. అదే 36 రోజుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం దీర్ఘకాలిక ఆస్తి చెప్పచ్చు. అండ్ మోర్ దెన్ 36 మంత్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇట్స్ కాల్డ్ ఏం చెప్పొచ్చు అంటే లాంగ్ టర్మ్ ఎసెట్స్ అని చెప్పొచ్చు. అంటే 36 మంత్స్ కంటే తక్కువ అయితే మాత్రం షార్ట్ టర్మ్, 36 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం లాంగ్ టర్మ్. ఇక్కడ కొన్ని ఎసెట్స్ని కూడా లాంగ్ టర్మ్ ఎసెట్స్ కింద చెప్పొచ్చు, కొన్ని షార్ట్ టర్మ్ చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనకి యూటీఐ బాండ్స్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ జీరో కూపన్ బాండ్స్ కానీ మినిమం 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే మోర్ దెన్ తుదకుంటే దాన్ని కూడా మనం క్యాపిటల్ ఎసెట్స్ కింద చెప్పొచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్ కింద చెప్పొచ్చు. అంటే ఏంటి, యూటీఏ బాండ్లు కానీ ఈక్విటీ ఆధారిత ఫండ్ కానీ జీరో కూపన్ బాండ్లు కానీ మినిమం 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే అవి కూడా మనకి షార్ట్ టర్మ్ ఎసెట్స్ కింద చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ భారతదేశంలో గుర్తించబడిన నమోదు కాని అంటే స్టాక్ ఎక్స్చేంజ్ నమోదు కాని కంపెనీ వాటాలు కొనుక్కున్న అది కూడా 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే అది కూడా మనకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇండియన్ కంపెనీ ఇండియన్ లిస్టెడ్లో అంటే
A share of company would be treated as short-term capital assets if it is held by the SSE for not more than 24 months. అంటే ఏంటి, సెక్యూరిటీ స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీస్ లో నమోదైన కంపెనీలు కూడా మనకి 12 మంత్స్ కంటే తక్కువ ఉన్నది కూడా మనకి ఏమవుద్ది అంటే షార్ట్ టర్మ్ అవుద్ది. అంటే దానికంటే ఎక్కువ ఉన్న ప్రతిదీ కూడా లాంగ్ టర్మ్ అవుద్ది. ఈ లెక్క చాలా ఈజీ. ఈ లెక్కలో మనకి షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఒకటే ప్రొసీజర్. సో షార్ట్ టర్మ్కి ఫస్ట్ ఏం చేసుకుంటామంటే సేల్ ఆఫ్ కన్సిడరేషన్ తీసుకోవాలి, అంటే ప్రతిఫలం తీసుకోవాలి. మనం ఏదైనా ఏ ఆస్తి అమ్ముతున్నామో ఆ ఆస్తిని ఏ రేటుకి అమ్మామో ఎంతకు అమ్మామో దాన్ని ప్రతిఫలం అంటాం, అంటే రిసిప్ట్స్ అంటాం. అంటే కంపల్సరీ సేల్ ఆఫ్ కన్సిడరేషన్ అంటాం. సేల్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అని చెప్పొచ్చు, అమ్మకపు ప్రతిఫలం అని చెప్పొచ్చు, లేదు మొత్తం ప్రతిఫలం అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక ఆస్తిని అమ్మితే వచ్చిన దాన్ని అమ్మకపు ప్రతిఫలం లేదా మొత్తం ప్రతిఫలం అని చెప్పొచ్చు. సేల్ ఆఫ్ కన్సిడరేషన్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సో దాంట్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేయాలండి. కొన్ని ఎక్స్పెన్స్ ఉంటే ఎక్స్పెన్సెస్ తీసేయాలి. అంటే ఎలాంటి ఎక్స్పెన్స్ అంటే ఆ ఆస్తిని అమ్మడానికి అయిన ఖర్చులు, అంటే అసెట్స్ని ఎంత అమ్మడానికి ఎంత ఏందో ఆ ఖర్చులు. అంటే దానికి బ్రోకర్ కానీ బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ అలాగే బయ్యర్కి కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ పేమెంట్ చేస్తే అలాంటి ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే అవి తీసేయాలి. దాన్ని ఏమంటామంటే ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, బదిలీ ఖర్చులు అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటామండి, సేల్ ఆఫ్ కన్సిడరేషన్ తీసుకుంటాం. సో సేల్ ఆఫ్ కన్సిడరేషన్లోంచి ఏం తీసేస్తామండి, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసేస్తాం. సో ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసిన తర్వాత దాన్ని వచ్చిన దాన్ని ఏమంటామంటే నెట్ సేల్ కన్సిడరేషన్, నెట్ సేల్ కన్సిడరేషన్, నికర అమ్మక ప్రతిఫలం అని చెప్పొచ్చు. నికర అమ్మక ప్రతిఫలం అని చెప్పొచ్చు. అందులోంచి లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేయాలి. అంటే సూచి కొనుగోలు వ్యయం అంటాం, సూచి కొనుగోలు వ్యయం అని చెప్పొచ్చు తెలుగులో. సూచి కొనుగోలు వ్యయం అంటే లేదు, సూచి సేకరణ వ్యయం అని కూడా చెప్పొచ్చు, సేకరణ వ్యయం అని చెప్పొచ్చు. సేకరణ వ్యయం అంటే ఏంటంటే ఆ ఆస్తిని ఎంత పెట్టి కొనుగోలు చేసాం, సో ఆ ఆస్తి కొనుగోలుకైనా ఖర్చు ఎంత, దాని విలువ ఎంత, ఎంత కొనుగోలు కొంచెం దాని సేకరణ వ్యయం అంటాం. సో ఇక్కడ మోడల్ నెంబర్ 1 చూసుకుంటే ఇఫ్ ద అసెట్స్ ఇస్ పర్చేజ్డ్ బై ఎస్ఎస్సి బిఫోర్ 1/4/2001, అంటే 1/4/2001 ముందు ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసి ఉంటే, అంటే ఎస్ఎస్సి 1/4/2001 ముందు ఎస్ఎస్సి ఆస్తిని కొనుగోలు చేసి ఉంటే ఫార్ములా ఏంటండి, ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్. అంటే ఒరిజినల్ కాస్ట్ కానీ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ కానీ విచ్ ఎవర్ హైయెస్ట్, రెండిట్లో ఏది ఎక్కువ ఉందో చూసుకొని దాన్ని తీసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ నెంబర్ బై 100, అంటే బేస్ 100 తీసుకోవాలి. అంటే మనం ఏ ఇయర్ చేస్తున్నామో దాని యొక్క మనకి తీసుకున్న అసెస్మెంట్ ఇయర్ని బేస్ చేసుకొని, అసెస్మెంట్ ఇయర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. సో అది చెప్తాను నేను. సో ఫార్ములా పెట్టుకోండి, ఒరిజినల్ కాస్ట్ అంటే ఎంత పెట్టుకున్నాం ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ బై 100. అదే మనం 1/4/2001 కొన్నాం అనుకోండి, ఆఫ్టర్ కొంటే మాత్రం సేమ్ ఒరిజినల్ కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ఇంటూ ప్రీవియస్ ఇండెక్స్ నెంబర్ బై ఇండెక్స్ ఆఫ్ పర్చేజ్ ఇయర్, ఏ ఇయర్లో కొన్నామో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ తీసుకోవాలి, దాని యొక్క ఇండెక్స్ నెంబర్ తీసుకోవాలి. అంటే 1/4/2001 కొంటే ఏం తీసుకుంటామండి, 100 తీసుకుంటాం. అదే 1/4/2001 తర్వాత కొంటే మాత్రం ఏ ఇయర్లో కొన్నామో ఆ ఇయర్ తీసుకోవాలి. అలాగే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఆ ప్రాపర్టీని ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే, ఇంప్రూవ్మెంట్ చేయడం అంటే ఏంటి, సో ఇల్లు తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ కట్టామనుకోండి, దాన్ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అభివృద్ధి వ్యయం అని చెప్పొచ్చు. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రింగ్ తీసుకున్నాం, సో గోల్డ్ రింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన ఒక రాయి కానీ లేకపోతే ఇంకొక అదే ఉంగరాన్ని ఇంకొక షేప్ మార్చాం,
సో అలాంటి ఏమైనా అభివృద్ధి చేస్తే అంటే ఒక ప్రాపర్టీని డెవలప్మెంట్ చేస్తే దాన్ని అభివృద్ధి వ్యయం అంటాం. సో ఇది కూడా 1/4 2001కి ముందలు చేస్తే అలాంటి ఎక్స్పెన్స్ అన్ని కూడా ఇగ్నోర్ చేసుకోవాలి. 1/4 2001 ముందు కన్నా ఖర్చు పెడితే అంటే ఒక ఆస్తిని అభివృద్ధి చేయడానికి 1/4 2001 ముందు చేస్తే మనకి అవి పూర్తిగా తగ్గింపు వస్తుంది, అంటే ఇగ్నోర్ చేసేయచ్చు. ఒకవేళ 1/4 2001 తర్వాత చేస్తే మాత్రం సేమ్ ఫార్ములా, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంత ఎంత ఖర్చు పెట్టామో అది ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ నెంబర్ బై ఇండెక్స్ ఆఫ్ ద ఇయర్ విచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్. ఏ ఏ సంవత్సరంలో మనం అభివృద్ధి చేసామో ఆ సంవత్సరం యొక్క సూచి సంఖ్య, అంటే మనం ఏ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసామో ఆ ఇయర్ యొక్క సూచి సంఖ్య. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ మనం ఇండెక్స్ నెంబర్ చెప్తున్నాను, మనకి మీకు ఒక షీట్ ఇచ్చాను చూడండి, సీరియల్ నెంబర్ 2001 2002 అంటే 100. ఇదనకి ఇండెక్స్ నెంబర్ ఎంత అండి? ఇదనకి నెంబర్ 100. అలా 2002 2003 తీసుకుంటే 105, 2003 2004 తీసుకుంటే 109. అంటే ఏ ఇయర్లో అయితే మన ఇండెక్స్ నెంబర్ లెక్కలో మనకి ఇచ్చేస్తాడు ఇండెక్స్ నెంబర్స్. ఓకే, ఇక్కడ 2001 మన 2002 2003 చేస్తున్నప్పుడు మనకి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందండి? 2001 2 అవుద్ది, 2001 2. సో మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఇయర్ ఇస్తే ప్రాబ్లం లేదు, ఇయర్ ఇవ్వకపోతే మాత్రం మీరు ఏ ఇయర్ చేస్తున్నామో ఆ ఇయర్ యొక్క ఇండెక్స్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మన అసెస్మెంట్ ఇయర్ 2020 2021 లేదా 19 and 20. సో ఏ ఇయర్ అని ఫర్ ఎగ్జాంపుల్ 2021 2021 అసెస్మెంట్ ఇయర్ తీసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందండి? 2089 వస్తుంది. ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరం మనకి 2020 2021 గత సంవత్సరం ఎంతో ఏముందమ్మా? 289 వస్తుంది. అదే 2019 2020 తీసుకుంటే గత సంవత్సరం ఏమవుతుంది మనకి? 282 80 వస్తుంది. సో అది మనకి ప్రీవియస్ ఇయర్. మనం ఏ ఇయర్లో చేస్తున్నామో ఆ ఇయర్ చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు మనకి ద ఫస్ట్ సమ్ చూడండి, మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ సమ్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ సమ్ మీకు ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ సమ్లో మీకు ఇచ్చిన పాయింట్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, మిస్టర్ దినేష్ 17/8/2017 ఒక బంగారపు రింగును 20,000 కొనుగోలు చేశాను. బంగారపు రింగును 20,000 కొనుగోలు చేశాను. 1/5/2018 ₹25,000 వెచ్చించి ఒక డైమండ్ రింగులో చూపించుకొనేను. 1/8/2018 ఆ రింగును 80,000 రూపాయలకు విక్రయించి బ్రోకరేజ్ 5,000 చెల్లించెను. పై వివరాల నుండి పెట్టుబడి లాభాలను కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మిస్టర్ దినేష్ హ్యాడ్ పర్చేజ్ ఏ గోల్డ్ రింగ్ యాజ్ ఆన్ 17/8/2017 ఫర్ 20,000. అంటే 17/8/2017 ఒక ఉంగరాన్ని కొనుగోలు చేశాడు. ఎవడు? దినేష్. ఎంత పెట్టుకున్నాడండి? 20,000 పెట్టుకున్నాడు. ఓకే, ఆన్ 1/5/2018 1/5/2018 ఈ హ్యాస్ విన్ ఏ డైమండ్ ఆన్ ఏ కాస్టింగ్ ఆఫ్ 25,000. ఒక 25 పెట్టి ఆ రింగ్లో ఆ ఉంగరంలో డైమండ్ పెట్టించుకున్నాడు. 1/8/2018 ఆ ఉంగరాన్ని అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడండి? 80,000 అమ్మేశాడు. ఇది క్యాపిటల్ ఎసెటా ఆర్ సారీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెటా లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్లా ఫస్ట్ చూసుకోండి. షార్ట్ టర్మ్ అయితే ఏం చెప్పాను? 1 ఇయర్ కంటే తక్కువ ఉంటే, అంటే 36 మంత్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమని చెప్పానండి? షార్ట్ టర్మ్ అని చెప్పాను. అలాగే 36 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ అని చెప్పాను. ఇప్పుడు మనం ఎప్పుడు కొనుగోలు చేసామండి? 1/17/2017 కొనుగోలు చేసి ఎప్పుడు అమ్మేశాం? 1/8/2018 అంటే 1 ఇయర్ కంటే తక్కువే మన దగ్గర ఉంది. 1 ఇయర్ కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎసెట్స్ కాబట్టి మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్కి ఎటువంటి ఏం చేయకుండా డైరెక్ట్గా లెక్క తీసేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్కి మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా లెక్క చేసేసుకోవచ్చు. చూడండి తల్లి, ఇక్కడ మనం ఎంత ఎంత పెట్టి అమ్మేసామండి ఆ రింగ్ని?
ఆ రింగ్ ఎంత పెట్టామో క్లియర్గా చూసుకోండి. ఎంత పెట్టుకున్నాం? 20,000 పెట్టుకున్నాం. దాన్ని రిపేర్ చేయించింది, డెవలప్మెంట్ చేసింది 20,000. ఎంత కమ్మేశాం? 80,000 కమ్మేశాం. చూడండి లెక్కలో, సేల్ కన్సిడరేషన్ 80,000, సేల్ కన్సిడరేషన్ 80,000, అంటే అమ్మక ప్రతిఫలం 80,000 అని చెప్పాను. లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, బదిలీ ఖర్చులు. సో బదిలీ ఖర్చు ఎంత ఉన్నది మరి ఇక్కడ? 5,000 బ్రోకర్ ఛార్జెస్ అని చెప్పాడు. సో 5,000 తీసుకుంటాం. వచ్చిన దాన్ని ఏమంటామండి? నెట్ కన్సిడరేషన్. అంటే 80,000 నుంచి 5,000 తీసేస్తే వచ్చిన దాన్ని 75,000 అంటాం. సో దాంట్లోంచి లెస్ మనకి ఏమున్నాయండి? అక్విజిషన్ అంటే ఎంత కొనుగోలు చేసిన దానికి కాస్ట్. ఇది షార్ట్ టర్మ్ కాబట్టి మనం ఏం ఇండెక్స్ నెంబర్ ఏం చేయకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇండెక్స్ నెంబర్ చేయకుండా డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో 20,000. అలాగే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా డైరెక్ట్ ఏంది మనకి షార్ట్ టర్మ్ కాబట్టి డైరెక్ట్ చేసుకోవచ్చు, 25,000. సో 45,000 వస్తుంది. అలా కాదు అనుకుంటే మనకు వంద 17. సో 1 ఇయర్ కూడా కావలేదు కాబట్టి ఇండెక్స్ నెంబర్ కూడా అంతే వద్దమ్మా. సో గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ కన్నా తక్కువ అయితే మాత్రం ఇండెక్స్ నెంబర్ చేయకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. వచ్చిన దాన్ని ఆ రెండు కలిపి తీసేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే మనకి మనం ఎంత కమ్మేసాం? 80,000. దాంట్లోంచి ఖర్చులు తీసేయాలి. 5,000 ఖర్చులు తీసేస్తే 75,000 వచ్చింది. సో ఇండెక్స్ కాస్ట్ ఎక్విజిషన్ ఎంతండి? 20,000. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 25,000. సో 45,000 వచ్చింది. సో 30,000 రూపీస్ మనకి ఏమవుతుంది మనకి? సో 75 తీసేస్తే మనకు వచ్చిన ఆన్సర్ దీన్ని ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇలాగే చూసుకుంటే నెక్స్ట్ లెక్క చూడండి ఒకసారి. నెక్స్ట్ లెక్కలో ఏమిచ్చారు చూడండి, సెకండ్ నెక్స్ట్ సమ్ ఏమిచ్చారు చూడండి ఒకసారి. ఆన్ 23rd December 2018 రాజా సోల్డ్ 500 గ్రామ్ గోల్డ్, ద సేల్ కన్సిడరేషన్ ఆఫ్ విచ్ 13,50,000. అంటే డిసెంబర్ 23, 2018 రాజత్ ఒక 500 గ్రాములు బంగారాన్ని అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడండి? 13,50,000కి అమ్మేశాడు. 13,50,000 అంటే 13,50,000. ఈ హ్యాడ్ అక్వైర్డ్ ద గోల్డ్ 20th August 2000 ఫర్ 4,000, 4 lakh కొన్నాడు. ఎప్పుడు కొన్నాడండి? 2000లో కొనుగోలు చేశాడు. ఇక్కడ అప్పుడు డేట్ చూడండి, 20 August 2000 అంటే 20 August 2000లో కొనుగోలు చేసి ఎంత కొనుగోలు చేశాడండి? 4,000, 4 lakh కొన్నాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 500 గ్రామ్ గోల్డ్ అండ్ 1st April వాజ్ 3,60,000 ఇచ్చాడు. ఛార్జెస్ లేవు, ఏమి లేవు. 2019కి చేయమన్నాడు, 2019-20కి చేయమన్నాడు. అండ్ ఇండెక్స్ నెంబర్ 2019 అండ్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ చేయమన్నాడు. చూడండి ఒకసారి టేబుల్కి వెళ్దాం. సో 2018-19 అంటే 19 and 20 చేస్తున్నాం. అంటే ఏం చెప్పలేదు, 19 and 20 అసెస్మెంట్ ఇయర్ చేయమన్నాడు, 2019-20కి చేయమన్నాడు. 2019-20 అసెస్మెంట్ చేద్దాం అనుకుంటే 2019-20కి ప్రీవియస్ ఇయర్ ఏమవుద్ది మనకి? 2018-19 అంటే 2019-20కి ప్రీవియస్ ఇయర్ 280. అదే డేట్ మనకి ఒకవేళ 2020-21 చేయమంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది మనకి? 2089. సో ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకుని చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ మనకి లెక్కలో 2019 and 20 అని క్లియర్గా చెప్పాడు కాబట్టి 19 and 20 యొక్క ప్రీవియస్ ఇయర్ 2080. సో ప్రీవియస్ ఇయర్ 2080 వద్ది అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెక్క చూద్దాం. సో మొత్తం మన ఇక్కడ లెక్క చాలా సింపుల్గా ఉంటుందండి. సో లెక్క చాలా ఈజీగా ఉంటుంది చేయాలంటే. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంత కమ్మేశాం ప్రాపర్టీ అది చూడండి. ప్రాపర్టీ ఎంత కమ్మేశాం? సో ప్రాపర్టీ మొత్తం 13,50,000 కమ్మేశాం. సో 13 lakh. సో సేల్స్ కన్సిడరేషన్ అమ్మకపు ప్రతిఫలం 13,50,000. సో ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, బదిలీ ఖర్చులు ఉన్నాయా? లేవు, నీల్. సో 13,50,000. నెక్స్ట్ ఎంత కొనుగోలు చేసాం మనం దాన్ని? సో
500 గోల్డ్ గ్రామ్ని ఎంత కొనుగోలు చేసాం మనం? సో 4 lakh కొనుగోలు చేశాడు. అండ్ బిఫోర్ 20 ఆగస్ట్ 2000 4 lakh కొనుగోలు చేశాడు. దాని ఫేర్ మార్కెట్ వాల్యూ ప్రెసెంట్ ఫేర్ మార్కెట్ 3 lakh 60 thousand అంట. అంటే 4 lakh 3 lakh 60 thousand అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి లెక్కలో కాస్ట్ వాల్యూ ఇచ్చి ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చినప్పుడు రెండింటిలో ఏది ఎక్కువ ఉందో చూసుకుని అది తీసుకోవాలి. సో ఫేర్ మార్కెట్ వాల్యూ ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి? 4 lakh. ఫేర్ మార్కెట్ వాల్యూ 3 lakh 60 thousand. విచ్ ఎవర్ హైయెస్ట్ తీసుకుంటే 4 lakh తీసుకుంటాం. సో మనకి సో 4 lakh చూసుకుని ఇక్కడ చూడండి. సో ఈ లెక్కలో సో ఫస్ట్ వన్ సేల్ కన్సల్టేషన్ 13 lakh 50 thousand లెస్ ఎక్స్పెన్సెస్ లేవు కాబట్టి వచ్చిన దాన్ని ఏమంటాం? నెట్ కన్సల్టేషన్ అంటాం. సో 13 lakh 50 thousand నెట్ కన్సల్టేషన్ అయింది. లెస్ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలంటే చూడండి, 4 lakh into 280 ప్రీవియస్ ఇయర్ 280/100 తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కొన్నాం మనం? 2001 బిఫోర్ కొన్నాం. డేట్ చూసుకుని ఒకసారి 20 ఆగస్ట్ 2000 కొనుగోలు చేసాం బిఫోర్ కాబట్టి ప్రీవియస్ 280/1 lakh అంటే అప్పుడు 4 lakh పెట్టి కొన్నాం. ఇప్పుడు దాని వాల్యూ ఇండెక్స్ నెంబర్ ప్రకారం కట్టుకుంటే 11 lakh 20 thousand అయింది. సో ఇండెక్స్ కాస్ట్ ఎక్విజిషన్ 11 lakh 20 thousand. సో పైదాండం తీసిస్తే 2 lakh 13 వచ్చింది. ఇట్స్ కాల్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ 2 sums